వైఎస్ఆర్ జలకళ పథకంలో లబ్ధిదారులకు ఎంపికైన దళిత రైతులకు బోర్లు వేయకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అన్నారు. భీమడోలు మండలంలోని పొలసానిపల్లి రెవెన్యూ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పర్యటించి జలకళ లబ్ధిదారులైన రైతుల నుండి పథకం అమలులో వస్తున్న ఇబ్బందులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జలకళ లబ్ధిదారులకు వెంటనే బోర్లు వేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జలకళ పథకం తీసుకువచ్చిందని చెప్పారు. ఈ పథకంలో లబ్ధిదారులు ఎన్నికైనా పేద రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. పులసానిపల్లి రెవెన్యూ పరిధిలోని గుర్రం పాపారావు, గుర్రం ముసలయ్య దళిత రైతులు జలకళ పథకం లబ్ధిదారులుగా ఎన్నికయ్యారని చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దళిత పేద రైతులకు వెంటనే బోరు వేసి ఆదుకోవాలని కోరారు. జలకళ పథకం ఉచిత బోర్లు మంజూరు అమలులో ఉన్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు, రైతులు గుర్రం రాంబాబు, గుర్రం పాపారావు, పుల్ల నవీన్, గుర్రం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పథకంలో ఉచిత బోర్లు, జలకళ పథకంలో ఉచిత బోర్లు, జలకళ బోర్లు ఉచిత బోర్లు, ఉచిత బోర్లు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఇవాళ భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో ఇవాళ రైతు సంఘంగా పర్యటన చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జలకళ పథకం తీసుకొచ్చింది. ఇవాళ పేద రైతులకు సంబంధించి ఉచితంగా బోర్లు వేస్తామని చెప్పేసి చెప్పారు. మరి ఇక్కడ మేము పొలసానిపల్లిలో చూస్తే దాదాపు ఇక్కడ పేద రైతులు, దళిత రైతులు ఉన్నారు. వీళ్ళకి బోర్లు లేక వ్యవసాయం పంటలు పండక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత సంవత్సరం ఈ జలకళ పథకంలో ఉచిత బోర్లకు అప్లై చేసుకుంటే గుర్రం పాపారావు గారు, అట్లాగే గుర్రం ముసలయ్య గారి పేరుతోటి బోరు కూడా శాంక్షన్ అయింది. అయితే గత మే నెలలోనే ఇవాళ డోమా ఏపీడీ గారు కూడా అప్రూవ్ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా బోరు వేస్తారని చెప్పేసి ఇవాళ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఇది 10 నెలలు దాటిపోతున్నా సరే బోరు వేయడం లేదు. మరి బోరు ఎందుకు వేయడం లేదో కూడా రైతులకు అర్థం కావడం లేదు. ఉచిత బోరు వస్తుంది, ఇవాళ రైతులు తమ పంటలు పండించుకుని కుటుంబాలు జీవనం కొనసాగించవచ్చు అని చెప్పేసి ఎంతో ఆశతోటి ఇక్కడ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. పేద రైతులు, దళిత రైతులు, మరి అట్లాంటి రైతులు ఇవాళ మాకు బోరు మంజూరు అయింది కాబట్టి బోరు వేయండి అని చెప్పేసి ఇవాళ అధికారుల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్న పరిస్థితి కూడా ఉన్నది. మరి అయినా ఇంతవరకు స్పందన లేదు. కాబట్టి ఇవాళ జలకళ నిబంధనల ప్రకారం చూస్తే బోరు ఎప్పుడు వేస్తారు ఏంటి అనే విషయాలు కూడా ఫోన్లకి మెసేజ్లు వస్తాయని కూడా ఇవాళ నిబంధనలు ఉన్నది. మరి అట్లాంటి పరిస్థితుల్లో అన్ని రకాల సాంకేతిక అంశాలు పూర్తయ్యి ఇవాళ బోరు శాంక్షన్ అయినా సరే ఇవాళ బోరు వేయకపోవడం వల్ల దళిత పేద రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పటికైనా రైతు ప్రభుత్వం అధికారులు స్పందించి ఇవాళ దళితుల రైతులకు మంజూరైన బోర్ని, ఉచిత బోర్ని వెంటనే వేసి ఇక్కడ పేద రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉచిత బోర్లకు సంబంధించిన అంశాలని పరిశీలించడం కోసం ఇవాళ రైతు సంఘం బృందం పర్యటన చేయడం జరిగింది. ఎప్పటికైనా ఇక్కడ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం.